అబ్బాబ్బా, ఈ ఎండకి ఆకలి అవుతుంది, అర్జెంట్ గట్టి తాగాలి. ఒరే శించాన్, ఒరే శించాన్, ఎక్కడున్నావు శించాన్? శివాన్నయ్య, శివాన్నయ్య, అక్కడ చూడండి, కీకో అన్నయ్య ఏం చేస్తున్నాడో, మెడిటేషన్ చేస్తున్నాడు చూడండి. పైకి వెళ్ళి నీళ్ళు పోద్దామా? భలే సరదాగా ఉంటుంది శివాన్నయ్య, చెప్పండి. ఒరే శించాన్, అలాంటి తీట పనులు ఏమీ చెయ్యకు. మామయ్యకి తెలిసిందనుకో, మన ఇద్దరు కాలేర కట్టి పొయ్యిలో పెడతాడు. అరే ఇక్కడే ఉన్నారా? ఏంట్రా శించాన్, ఇందాక నుంచి పిలిస్తే వినబడట్లేదా? ఇప్పుడు పిలిచారుగా, ఇప్పుడు వినిపించింది. చెప్పండి, ఇంతకి ఏంటో చెప్పండి మామయ్య. అరే చెప్పండి కాదురా. అరే శించాన్ ప్లీజ్ రా, బయటికి వెళ్ళి నా కోసం పాల ప్యాకెట్ తీసుకొస్తావా? టీ తాగాలనుందిరా ప్లీజ్. కీకో అన్నైనా పంపించేవాన్రా, కాకపోతే కీకో అన్న మెడిటేషన్ చేస్తున్నాడు కదా. ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళమ్మా శించాన్, నా బుజ్జి కాదు నా బంగారం కాదు, వెళ్ళు శించాన్. సరే సరే మామయ్య, ఎప్పుడు చూడండి ఇంతే. ఏవి ఇంట్లో ఉన్న పెద్దలను పంపరే, చిన్నపిల్లలకి అన్ని పనులు అప్పు చెప్తారా? ఏంటి ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇంతేనా? చిన్నపిల్లలకి అన్ని పనులు, ఈ పెద్దలు ఇంట్లో ఏం చేస్తుండరు? తీరగా కూర్చోవడం తినడం తప్పించి. సరేలే మామయ్య, డబ్బులు ఇవ్వండి, వెళ్ళి తీసుకువస్తాను. శివ అన్నయ్య కూడా నాకు తోడుగా పంపిస్తారా? శివ నువ్వంట తోడుకంటే వెళ్ళరా శించాన్ తో పాటు? అలాగే మామయ్య. ఒరే శించాన్ రారా, వెళ్దాం. ఎప్పుడు చూడరా, నువ్వు నన్నే బుక్ చేస్తావు. చా, కీకోగడు భలే తప్పించుకుంటాడు ఫ్రెండ్స్. అసలు ప్రతిసారి నేనే బుక్ అవ్వాలా? శించాన్ రా, వెళ్దాం. ఏం చేస్తానరా చెప్పురా శించాన్. ఏం చేయమంటావు? కీకో అనే మెడిటేషన్ ఉన్నాడు, అందుకే నేను పంపాల్సి వచ్చిందిరా. అర్థం చేసుకోవాల్సింది శించాన్. సరే నాకు నిద్ర వస్తుంది, వీళ్ళ పాల ప్యాకెట్ తెచ్చే లోపల ఒక స్లీప్ వేసేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఈ లోపల ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేసేయండి. రే శించాన్, త్వరగా రారా శించాన్. రే ఏం చేస్తావు రా, చెప్పులు వేసుకోవడానికి ఇంతసేపా? చూడు, నీ షీరో వచ్చేసింది. ఒరే షీరో, నువ్వు ఎండకు తిరక్కరా, ఇప్పటికే కర్రీగా తయారయ్యో. రే శించాన్, ఎందుకన్నా అంత కంగారు పెడతారు? వస్తున్నా కదా, షూలు వేసేసుకోవాలి, కొద్దిగా లేట్ అయింది. సరే కానీ బండి తీయండి, త్వరగా వెళ్దాం. ఓకే ఓకే శించాన్, జాగ్రత్త కూర్చో. ఓకేనా? నేను చాలా స్పీడ్గా వెళ్తాను రోయ్, జాగ్రత్తగా పట్టుకో అన్నట్టు అడగడం మర్చిపోయాను శివానియ. జాగ్రత్త జాగ్రత్త శివానియ, మీకు నిజంగానే బైక్ నడపడం వచ్చారాదా? ఏం మాట్లాడుతున్నారా శించాన్, నేను రేసర్లో కింగ్ ని తెలుసు కదా, చూడు బైక్ ఎలా లేపుతాను. అయ్యో అయ్యో, కొద్దిగా స్లిప్ అవుతుంది. అయినా మీ ఊర్లో రోడ్లు ఏంట్రా ఇలా స్లిప్ అవుతున్నాయి? ఏంటి, మా ఊరు రోడ్లే బాగోలేదంటావా? అసలు నిజంగా నీకు బైక్ నడపడం వచ్చారాదా శివాని? ఏంటి ఆ నడపడం, సక్రమంగా నడపలేవా? వామ్మో, నీ బైక్ నడపడం చూస్తుంటే నాకు అంత చెలాగుంది. ఓ స్లోగా వెళ్ళు కాస్త. ఏంట్రా నాకే బైక్ నడపడం రాదంటావా? నువ్వు మగధీర సినిమా చూసావు? ఇదిగో వచ్చేసాను రా బుల్లడా, ఎలా ఉంది చూసావా? అది మగధీర ఫ్యాన్స్ అంటారు రా బాబు. చూసావా, రామ్ చరణ్ అనే అంటే మామూలుగా ఉండదు. నేను కూడా రామ్ చరణ్ అనే మగధీర మూవీ చూసి ఇలా ట్రై చేశాను. ఎలా అనిపించింది చించాన్? వామో, ఎలా అనిపించింది? నన్ను మగధీర మూవీ చూసా కూడా సరిపోయింది. ఒకవేళ నువ్వు బై మిస్టేక్ లో ట్రిప్లర్ మూవీ చూడలేదు, అమ్మయ్యా నేను సేవ్ అయిపోయాను రా బాబు. నువ్వు కనుక ట్రిప్లర్ మూవీ చూసింటే ఇంకంతే, నన్ను బ్రిడ్జ్ కింద తీసుకెళ్ళి వదిలేస్తుండేవాడు కదా. ఏ లేదురా చించాన్, నేను ఎందుకు అలా చేస్తాను? సరే కానీ ఇంతకీ ఆ మిల్క్ షాప్ ఎక్కడరా, ఎటువైపు వెళ్ళాలి? ఇందాక నుంచి అటు ఇటు తిప్పమని చెప్తున్నావు, నిజం చెప్పు. మిల్క్ షాప్ ఎక్కడా, నీకు తెలుసా తెలీదా? ఇటే అన్నయ్య, ఇటే దగ్గరకు వచ్చేసాం. అన్నయ్య సినిమా హాల్ చూసారా, ఎంత బాగుందో, కొత్త సినిమాకి తీసుకెళ్తారా? ఒరే నాకు ఇప్పుడు అర్థమైందిరా, మామయ్య ఎందుకు నీకు అన్ని పనులు చెప్తాడో. నువ్వు ఇలాంటి థియేటర్ లాగా చెప్పిన పని చేయకుండా మిగతా పనులన్నీ చేస్తావు. మనకి మామయ్య చెప్పిన పనేంటి? బయటికి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెమ్మని నువ్వేంట్రా? సినిమాకి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అంటావు, ఫస్ట్ షాప్ ఎక్కడో చెప్పు. దగ్గరకు వచ్చేసాను, దగ్గరకు వచ్చేసాను శివాన్నయ్య. ఇదిగో ఇక్కడ రైట్ తీసుకోండి, అదిగో ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకున్నారనుకోండి, అక్కడే షాపు. శివాన్నయ్య శివాన్నయ్య, ఇక్కడ చూసారా లారీ? జాగ్రత్త జాగ్రత్త శివాన్యా, లారీ చూసారా? అయ్యా భలే భలే సరుకు శివాన్యా, లారీ కొట్టేద్దామా చెప్పండి. వా, ఒకటి రెండు మూడు లారీలు వెళ్తున్నాయి శివాన్యయ్య, చెప్పండి ఒక లారీ కొట్టేద్దామా? ఒరే నీకు దన్నవరా బాబు, ఈ విషయం కనుక మామయ్యకి తెలిసిందనికి అంతే. సరే కానీ టైం అయిపోతుంది, ఇంతకీ మిల్క్ షాప్ ఎక్కడరా? ఒరే ఇదేంట్రా ఇక్కడ, గోల్డ్ షాపులు ఉన్నాయి కానీ మిల్క్ షాపులు లేవు, ఇంతకీ మిల్క్ షాపులు ఎటువైపు? ఇదిగో అన్నయ్య ఇక్కడ అమ్మయ్య ట్రిప్లర్ బ్రిడ్జ్ వరకు అయితే వచ్చేసాయి. ఇదిగో ట్రిప్లర్ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ లెఫ్ట్కి తీసుకో, ఇదిగో అక్కయ్య ఉంది. అక్కయ్య అక్కయ్య సైడ్ జరగండి. ఎరా కళ్ళుగడ్డి కనపడట్లేదు, ఎదవల్లారా చెప్పండి. నాతో మీరు రావడం కాదా శివాన్నయ్య? ఈసారి నీతోనే మేము రాను. వామో ఈ బైక్ నడపడం ఏంటి శివాన్నయ్య? మీకు బైక్ నడపడం వచ్చారాదో? వామో ఏంది, అందరిని గుద్దుకుంటూ వెళ్ళిపోతారా? ఒరే నాయన ఇక్కడ కాదు, ఇంకా ముందుకి వెళ్ళండి శివాన్నయ్య. ఇక్కడే ఇక్కడే, ఇదిగో ఇదిగో ఇదే మిల్క్ షాప్ ఆపండి, వెళ్ళి లోపలికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుందాం పదండి. సరే రారా శించాన్, వెళ్ళి తెచ్చుకుందాం పాల ప్యాకెట్. అరే ఇక్కడ ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు తినకూడదులే, మళ్ళీ జలుబు చేస్తే మామయ్య కొడతాడు. శించాన్ ఎక్కడరా? శించాన్ నువ్వు అడుగురా, నాకు ఈ ఊరు కొత్త కదా, నువ్వు అడుగు పాల ప్యాకెట్.
హలో టోపీ బాబాయ్ టోపీ బాబాయ్ అర్జెంట్ మా శివ అన్నకు పాల ప్యాకెట్ ఇవ్వు. ఒరే రే బుడత సించును బాగున్నా ఏట్రా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోనావా? బాగున్నాను బాబాయ్ బాగున్నాను. సరే గాని వెళ్ళొస్తా బై బాయ్. ఏట్రా ఎలాగున్నావు అంటే బై బాయ్ అంటున్నావు ఏంటి? లేకపోతే హాయ్ హాయ్ అనాలి ఏంటి? ఏంట్రా సించాన్ పెద్దలతో ఇలాగైనా మాట్లాడేది తప్పురా సించాన్ అలా మాట్లాడకూడదు. ఇదిగో శివాన్ని ఒకసారి బండాపండి. హలో బాబాయ్ మళ్ళీ కలుద్దాం బై బాయ్. అలాగే సించాన్ బై బాయ్. అబ్బో పర్లేదురా మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏ ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్స్? అబ్బో మేము చాలా నాళ్ళ నుంచి ఫ్రెండ్స్ లే. అవన్నీ ఎందుకులే గాని ఇదేంటి శివాన్ని ఇటు కాదు వెనక వెళ్ళాలి. అయ్యో శివాన్ని నీకు బుద్ధిగా మతి మరపాయి ఏంటి? అటు వెళ్ళాల్సి అయితే ఇటు వెళ్తావేంటి? ఒరే సింఛాన్ నా గూగుల్ మ్యాప్ లో ఇటు వైపే చూపించిందిరా మన ఇల్లు. సరేలే ఇటు కూడా వస్తుంది. ఇదిగో రైట్ సైడ్ తిరిగితే దగ్గరేనని చూపిస్తుంది. అబ్బో టెక్నాలజీని భలే వాడుతున్నావు శివాన్ని. ఒకసారి ఎదురుగా చూసే లారీ అరే ఇంకొక లారీ అమ్మో ఇంకొక లారీ ఇంకొక లారీ మొత్తం 5 లారీలు. శివాన్నయ్య ఇప్పుడే నువ్వు అంటే చెప్పు ఏదో ఒక 2 లారీలు లేపుకెళ్ళిపోదాం. నీకు ఒక లారీ నాకు ఒక లారీ మన లైఫ్ సెట్ అయిపోద్ది. వామ్మో ఎంత రవాణా జరుగుతుందో చూడు సరికే సరుకు. వామ్మో ఒరే సింఛాన్ ఎక్కడ నేర్చుకున్నావురా ఇలాంటి మాటలు? నీకు దన్నం పెడతానురా దయచేసి ఇంకోసారి అలా మాట్లాడుకు నాకు భయం అవుతుందిరా. అమ్మో నిన్ను త్వరగా ఇంటి దగ్గర దింపేసి నేను కీకో అన్నయ్యతో ఆడుకోవడానికి వెళ్ళిపోతా. ఏంటి శివ అన్నయ్య పెద్దడు అయ్యండి ఇలా భయపడుతున్నావు? సరే సరే పద. ఏంటి నేను ఒక్కడైనా భయపడేది ఎవరికి మాత్రం భయం ఉండదురా. సరేలే కానీ ఉరి ఇటు వెళ్ళాలా ఇంకా ముందు నుంచి వెళ్ళాలా? ఉరి నాకేంటోరా గూగుల్ మ్యాప్స్ లో అన్ని రూట్లు ఒకేలా కనిపిస్తున్నాయి. సింఛాన్ చెప్పు ఎటు వెళ్ళాలో. అందుకే రానయ్య నీకు చెప్పింది గూగుల్ మ్యాప్ అని కాదు సింఛాన్ నమ్ముకోవాలని. రే ఏంట్రా ఏదో గన్ను పేలిన శబ్దాలు వస్తాయి దీపాలు చేసుకున్నారేంటి ఎక్కడ అన్నయ్య? అమ్మో అమ్మో సింఛాన్ సింఛాన్ ఎవరో గన్నుతో పేలుస్తున్నారు. జాగ్రత్త జాగ్రత్త దాక్కు సింఛాన్ వెళ్ళు వెళ్ళు. ఎవర్రా ఎవర్రా మరి సింఛాన్ కొడదామని చూశారు ఎవరు? ఏ గ్రాణి నువ్వా? నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్ను మా కీకు అన్న వేసేసాడు కదా. ఆగు మా సింగం అన్నయ్యకి చెప్తాను వెళ్ళు వెళ్ళిపో. అమ్మ కాలుస్తుంది సింఛాన్ సింఛాన్ దాక్కు. ఇది కాలుస్తూనే ఉంది సింఛాన్ దాక్కు. పారిపో 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 మామి దగ్గరికి వెళ్ళిపో. ఏ గ్రాణి? ఏంటే గ్రాణి పెద్దోడిని ఇక్కడ ఉన్నాను చిన్న పిల్లడు మన శివాన్ని కొడతావా తీసుకో. ఏంట్రా దీనికి ఏం తగలట్లేదు? అరే సింఛాన్ అది దయ్యం కొడితే తగలదు తొయ్యాలి తొయ్యి. అలాగే అన్నయ్య తీసుకో తీసుకో. ఏంటి ఏంటి మా అన్న కొడదామని చూస్తున్నావా? నీకు టిప్ప పేలిపోద్ది. పేలడంత లేవు నువ్వు నన్ను కొడతావా బొడ్డ బుడంకాయ. తీసుకో తీసుకో ఇది కూడా తీసుకో. సత్యారాయవాళ్ళ మీ చేతుల్లో ఇద్దరు. శివ నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చా ఇవాళ నువ్వు నా చేతుల్లో. గ్రాణి బామ్మ గారు కొట్టకండి ప్లీజ్ ప్లీజ్ కొట్టకండి. అయిపోయావు రాయవాళ్ళ. మంచి మాంసం దొరికింది ఈ రోజు నిన్ను వేపుకొని తింటా. అమ్మో అమ్మో శివాన్ని ఏం చేస్తున్నావు గ్రాణి? గ్రాణి భూతం వదిలిపెట్టు. మరి ఎదుగమ్మా శివాన్ని వదిలిపెట్టు వదిలిపెట్టవే వదిలిపెట్టు. ఫ్రెండ్స్ అందరూ కింద కామెంట్ చేయండి గ్రాణి భూతం వదిలిపెట్టండి అని. లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ గ్రాణి భూతం ప్లీజ్. మా వాళ్ళు లైక్ చేస్తారు వదిలిపెట్టు. రే సింఛాన్ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే నిన్ను కూడా బండిలో ఎక్కించి కూర వండుకొని తినేస్తా. వెళ్ళు వెళ్ళి మీ పెన్న మామకి చెప్పు ఇక ఈ శివ తిరిగి రాడు గ్రాణి భూతం తీసుకెళ్ళిందని. ప్లీజ్ ప్లీజ్ వదిలే గ్రాణి భూతం. కావాలంటే నన్ను తీసుకెళ్ళు మా శివ. నేను ఇక్కడే వదిలే ప్లీజ్ పాపం మా శివ. అన్నయ్య కావాలంటే నన్ను తీసుకువెళ్ళు వద్దు మా శివ. నేను ఏం చేయద్దు రాశించాన్ మర్యాదగా పక్కకు వెళ్ళు లేకపోతే నిన్ను కూడా కిడ్నాప్ చేస్తా. రా రా ఎంత దూరం వస్తావో పరిగెత్తు పరిగెత్తురా చూద్దాం. రా మీ శివాన్నయ్యని కాపాడుకుందువురా. ఇంతేనా నీలో శక్తి? మీ శివాన్నయ్యని కాపాడుకోలేవు నువ్వు. ప్లీజ్ 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 గ్రాణీభూతం ఆపు ఆపు గ్రాణీభూతం ఆపు. శివాన్నయ్య శివాన్నయ్య అర్జెంట్గా వెళ్ళి పెన్నమామకి చెప్పాలి. అమ్మో గ్రాణి భూతం కిడ్నాప్ చేసింది. పెన్నమామ పెన్నమామ ఎక్కడున్నావు? అమ్మో ఇంటికి వచ్చేసాను. పెన్నమామ పెన్నమామ ఎక్కడున్నావు? పెన్నమామ 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 మన శివ అన్నయ్యని. ఏంట్రా సింఛాన్ దోస్తావేంటి పాలు ప్యాకెట్ తెమ్మని పంపిస్తే ఇంతసేపా? శివ ఏడి మామయ్య శివ అన్నయ్యని గ్రాణి భూతం ఎత్తుకెళ్ళిపోయింది మామయ్య. ఇందాక మేము పాల ప్యాకెట్ తీసుకుని వస్తుంటే ఎత్తుకెళ్ళిపోయింది. ఏంటి గ్రాణి భూతం వచ్చిందా మళ్ళీ? ఏం జరిగింది పెన్నమావా? ఏంటి గ్రాణిభూతం అంటున్నారు? చూడు కీకు మన శివాని ఆ గ్రాణిభూతం కిడ్నాప్ చేసిందంట. త్వరగా మనం సింగం దగ్గరికి వెళ్ళాలి. రెండ్రా సింఛాన్ కీకు సింగం దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటి ఆ గ్రాణి వచ్చి శివాని తీసుకువెళ్ళిందా?
అయితే ఈ విషయం అర్జెంట్గా లిటిల్ సింగం కు చెప్పాలి. పద పెన్నమ్మావ లిటిల్ సింగం దగ్గరకు వెళ్దాం. అయ్యో పాపం శివ, రారా శింజన్ కీకు త్వరగా వెక్కండి, మనం త్వరగా వెళ్ళి లిటిల్ సింగం ని కలవాలి. ఎలాగైనా సరే మన శివాని తిరిగి కాపాడి తెచ్చుకోవాలి. ఆ గ్రాణి ఏం చేయకుండా ఉంటే అంతే చాలు భగవంతుడా. క్షమించు పెన్నమ్మ, క్షమించు శివాన్నయ్య. ఇదేం తప్పు లేదు రారా శింజన్, నాదే తప్పు. అయ్యో ఏంటి ఇక్కడ, అయినా చిన్న పిల్లల్ని బయటికి పంపించడం నాదే తప్పు. క్షమించండి రా శింజన్, శివ నువ్వు కనుక నన్ను క్షమించాలరా శివ. మామయ్య మామయ్య, అక్కడ చూడండి, లిటిల్ సింగమేనా? కాదు కాదు, ఎవరు పోలీసులు ఎవరు దొంగలు కాల్చుతున్నారు. అయ్యో అయ్యో కాల్ చేస్తున్నారు మామయ్య. మన శివకి మాత్రం అలా జరగకుండా ఉంటే చాలు భగవంతుడా, శివాని ఎలాగైనా సరే నువ్వే కాపాడు. శింజన్ ఏం టెన్షన్ పడద్దు, ఎలాగన్నా సరే లిటిల్ సింగం దగ్గరికి వెళ్తున్నాం కదా, లిటిల్ సింగం మామయ్య ఖచ్చితంగా కాపాడతాడు శివాని. మామయ్య చూసుకోండి. ఏంటిది అంకుల్, జాగ్రత్తగా ఉండాలి కదా. అరే ఏంటి వీళ్ళంతా పారిపోతున్నారు, ఖచ్చితంగా గ్రాణి వచ్చే ఉంటుంది ఊరి లోపలికి. చూసుకోండి మామయ్య, స్లోగా వెళ్ళండి, ఎవరిని కూడా యాక్సిడెంట్ చేయదు. మామయ్య చూసుకొని వెళ్ళండి. అరే యార్ మామయ్య, ఖచ్చితంగా గ్రాణి ఇక్కడికి వచ్చే ఉంటుంది, అందుకే జనం అంతా భయపడుతున్నారు. త్వరగా పదండి లిటిల్ సింగం దగ్గరికి. వచ్చేసాం వచ్చేసాం, పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. రండిరా కీకో, షించాన్ రండి, త్వరగా వెళ్ళి లోపలికి వెళ్ళి లిటిల్ సింగం గారు ఉన్నారులే చూసొద్దాం. ఎలాగైనా సరే లిటిల్ సింగం గారు మీరే కాపాడాలి. లిటిల్ సింగం గారు, లిటిల్ సింగం గారు, లిటిల్ సింగం గారు, లిటిల్ సింగం గారు, మా శివాని అగ్రాన్ని తీసుకువెళ్ళిపోయింది, ప్లీజ్ మీరు ఎలా సరే కాపాడండి. అన్యాయం జరిగిందా, ఎవరికి, ఎప్పుడు, ఎలా, ఎవరిని ఎవరు తీసుకువెళ్లారు చెప్పండి. లిటిల్ సింగం బాబాయ్, లిటిల్ సింగం బాబాయ్, మా శివాని గ్రాణి అనే భూతం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది. ఏంటి అగ్రాణి మళ్ళీ కిడ్నాప్ చేసిందా? పద పద శించాన్, వెళ్దాం ఆ గ్రాణి ఇంటికి. అవును అవును సింగం గారు, మీరు ఎలాగన్నా కాపాడాలి. పదండి పదండి పద శించాన్, త్వరగా బండితి రాకీ కో, త్వరగా ఎక్కు. వస్తున్నా మామయ్యా. ఏ శించాన్ బండితి త్వరగా, ఎలాగడా సరే ఇవాళ గ్రాణిని వేసేయాల్సిందే, మన శివాని ఇంటకు తెచ్చుకోవాలి. ఆయ్ సింగం గారు, మీ హెల్ప్ మాకు ఇప్పుడు ఎంతగానో అవసరం. శించాన్ చిన్నగా వెళ్ళో, శించాన్ లెఫ్ట్ తీసుకో లెఫ్ట్. ఆయ్ చిన్నగా వెళ్ళ శించాన్ చిన్నగా. వచ్చాడు వచ్చాడు చూడు, లిటిల్ సింగం, యమ్ 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 లిటిల్ సింగం. శించాన్ ఇదిగో, ఇదే ఆ గ్రాణి ఉండే భూతాల దీవి, జాగ్రత్తగా ఉండు శించాన్. ఇదే ఆ భూతాల దీవి, ఇదిగో ఆ గ్రాణి తినడానికి పెంచుకుంటున్న పందులు, కోళ్ళు, బర్రెలు, ఆవులు. కారు కారు పక్కగా పండి, అలా వెళ్ళొద్దు, అదిగోండి అక్కడ గూండాలు ఉన్నారు, జాగ్రత్త, సైడ్కి సైడ్కి పోనివ్వండి. ఖచ్చితంగా గ్రాణి ఇంట్లోనే ఉండి ఉంటది, ఆ శివాని లోపలే బంధించి ఉంటది. యమ యమ యమ, ఈ లిటిల్ సింగం ఉన్నంత వరకు ఎవరికి ఏపద రానివ్వడు. టెన్ 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 టెన్, ఎరా గుండల్లారా, మా శివాని ఎత్తుకొస్తారా, చెంచగలరా మీరు ఆ గ్రాణికి, తీసుకో ఇది తీసుకో. ఏంట్రా సుత్తితో భయపెడదామని చూస్తున్నావా, రా సింగం అంటే ఆ మాత్రం భయం ఉంటది. సింగం గారు, సింగం గారు, మమ్మల్ని ఏం చెయ్యొద్దు గ్రాణి, అదిగో ఇంట్లో ఉందిలే సింగం గారు. యమ యమ యమ, ఎక్కడుందిరా ఇంట్లోపల, ఏది, అరే ఏంటిది గ్రాణి, మొత్తం చీకట్లోనే బతుకుతుందా? ఖచ్చితంగా ఇక్కడ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ ఉన్నా సరే లిటిల్ సింగం నుంచి ఏ ఒక్క దయ్యం తప్పించుకోలేదు. అయిపోయింది వాళ్ళ గ్రాణి. వద్దు వద్దు సింగం గారు, ఆ ఇంట్లోపలికి వెళ్ళొద్దు, వద్దు, ఖచ్చితంగా అక్కడ గ్రాణి ఉండుంటది. ఆయ్ శించాన్, నువ్వేం దిగలు పడద్దు, అక్కడ ఉంది ఎవరో తెలుసు కదా లిటిల్ సింగం. ఆయ్ సింగం గారు, మీరు వెళ్ళండి ధైర్యంగా. ప్రపంచంలోనే ఎంతో మంది నేరస్తులు ఉక్కరి ఉక్కరి చేసిన ఈ లిటిల్ సింగం చేతి నుంచి ఎటువంటి దయ్యమైనా సరే, నేరస్తుడైనా సరే తప్పించుకోలేడు ఎక్కడ దాక్కునా. ఆయ్ రండిరా బయటికి, ఎక్కడుంది ఆ గ్రాణి. ఏ గ్రాణి భయపడి దాక్కునావా లిటిల్ సింగం కి, జాగ్రత్తగా జైతకడరా రే, చూసుకోండి. ఆహా ఏంటి గ్రాణి, బాగా బీరేస్ పడుకున్నట్టుంది. ఓహో ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గ్రాణి ఎక్కడున్నావు గ్రాణి నువ్వు, గ్రాణి. అరే యార్ ఏంటిది, ఈ ఇంట్లో డోర్లన్నీ ఒకేలాగున్నాయి, ఖచ్చితంగా ఈ ఇంట్లో ఆత్మలు ఉండే ఉంటాయి ఎలాగైనా సరే. ఓ ఏంటిది, ఇంటికి కింద మరొకటి. దేవుడా ఏంటిది ఇక్కడ అన్ని అవయవాలు, ఖచ్చితంగా గ్రాణి వెనకాల ఇంకెవరో ఉన్నట్టున్నారు. వామ్మో చాలా భయంకరంగా ఉంది, ఇవన్నీ బద్దలు కొట్టేద్దాం, ఈ స్టూడియో, ఈ ల్యాబు మొత్తాన్ని ధ్వంసం చేసేద్దాం, ధ్వంసం చేసేద్దాం. ఏరా నాకే తెలియకుండా ఇలాంటి ప్లాన్లు చేస్తారా, లిటిల్ సింగం ఉన్నంత వరకు ఈ సిటీలో ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాడు. లిటిల్ సింగం బాబాయ్, లిటిల్ సింగం బాబాయ్, మా శివ అన్న కనిపించట్లేదు, కొంపు తీసి ఆ గ్రాణి తినేసి ఉంటదా మామయ్య, నాకు భయం వేస్తుంది తలుచుకుంటేనే.
నువ్వేం భయపడకరా, మన సింగం గారు ఉన్నారుగా, సింగం గారే చూసుకుంటారు. ఈ ఇంట్లో ఏ డోర్కి వెళ్ళినా గానీ ఒకే డోర్కి వస్తున్నాం. ఓ, ఇక్కడ ఇంకో డోర్ ఉంది, ఈ డోర్ లో చూద్దాం. అరే ఇది కిచెన్, కిచెన్ లో కూడా లేదు ఈ గ్రాని. ఏ గ్రాని, అరే యార్, ఏంటిది, ఎటు వెళ్ళినా మళ్ళీ అట్టే వస్తున్నాం. కొంప తీసి ఇది గ్రాని యొక్క లీల. ఖచ్చితంగా గ్రాని మనల్ని తప్పుడు దోవ పట్టిస్తుంది. ఏ గ్రాని, ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, మళ్ళీ మెట్లు, ఇంటి కింద మెట్లు, ఇంటి పైన మెట్లు. ఏ గ్రాణి, ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను ఇవాళ వదిలిపెట్టాం. గ్రాణి బయటికి రా, ఇవాళ నా చేతుల్లో నీకు మూడిందే గ్రాణి, రా. గ్రాణి, ఏంటిది ఏంటిది, గ్రాణి ఎక్కడుంది ఎక్కడుంది, ఇదిగో దొరికింది గ్రాణి. సై, మా శివాని కిడ్నాప్ చేస్తావా, తీసుకో ఇది, తీసుకో ఇది, తీసుకో శివ, పైకి లే శివ, ఫాస్ట్ గా. ఏయ్, సచ్చవే వాళ్ళు నా చేతిలో, సచ్చవే. వదిలిపెట్టండి లిటిల్ సింగం గారు, తప్పైపోయింది, వదిలిపెట్టండి. అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యో. థ్యాంక్ యూ సో మచ్ లిటిల్ సింగం గారు. ఇంతకంటే మీకేం చెప్పగలం, మన నగరాన్ని కాపాడడానికి మీలాంటి ఒక హీరో ఎప్పుడు మనతో పాటే ఉండాలి. ఏం పర్లేదు పెన్నా, ఖచ్చితంగా నేను వస్తా. ఏంటిది, ఖచ్చితంగా ఈ గ్రాణి ఎక్కడికి వెళ్ళలేదు. కీకు, దయచేసి వెళ్ళద్దు, కీకు వెళ్ళద్దు, వెళ్ళద్దు. శివ వద్దు, నా మాట వినండి, ఆగండి. శివ, కీకు, ఆగండి, దయచేసి వెళ్ళద్దు, మీ ప్రాణాలు కోల్పోతారు. ఒక్క నిమిషం ఆగు, గ్రాణి ఇంకా బతికే ఉన్నట్టుంది. ఏ గ్రాణి, నువ్వు ఎన్ని రూపాలు మార్చినా సరే నా నుంచి తప్పించుకోలేవు. చెప్పాను కదా, లిటిల్ సింగం నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఏంటిది గ్రాణి, ఇటువంటి వాటికి నేను భయపడే రకం కాదే గ్రాణి. కీకో, జాగ్రత్త కీకో. ఏ గ్రాణి, ఆహా, ఇలాంటి వాటికి భయపడే రకం కాదు ఈ లిటిల్ సింగం. దమ్ముంటే నేరుగా రావే, నేరుగా రా. ఏంటే, ఏంటి, చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? లిటిల్ సింగం అంటే చిన్నపిల్లాడు కాదు, చిరుత పులి. బయటికి రా. అయిపోయారా లిటిల్ సింగం, వచ్చేసా? అమ్మా, అమ్మా, ఈ లిటిల్ సింగం గాడంటే ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు. అమ్మా, ఏ ఇది తీసుకోరా లిటిల్ సింగం, అయిపోయే వాళ్ళ నా చేతుల్లో. అమ్మా, అయ్యో, అమ్మా, త్వరగా కీకో, త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా ఆ పెన్నమ్మని, శించాన్ని, ఆ శివాన్ని తీసుకొని బయటికి రా. మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళాలి, లేకపోతే ఈ భూత ముందు చూసావు, ఇది వేరే వాళ్ళ రూపంలోకి మనల్ని కూడా ఆహ్వించే శక్తి ఉంది దానికి. త్వరగా, ఎంత వీలైతే త్వరగా మనం జీవస్ బాబా దగ్గరికి వెళ్దాం, ఈ భూతం పని కడదాం. ఏంటిది, ఇది అంతా గ్రాణి యొక్క లీలే, దాని మాయే ఇది. త్వరగా త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. రండి రండి పెన్నమ్మ, రండి శించాన్, రండి కీకో, శివ, త్వరగా రండి. పదండి 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 లేడీ సింగం గారు, మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వామ్మో, ఇక్కడ చూడండి, పందులు అన్ని చచ్చిపోతున్నాయి. ఇక్కడికి వచ్చిన విమానాలు కూడా గాడి తప్పి ఎటు పడితే అటు పడిపోతున్నాయి. నాకెందుకు భయంగా ఉంది. వామ్మో, ఇక్కడ గుండాలు కూడా ఉన్నారు. పదండి, ఈ మిర్చి నగరంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడానికి లిటిల్ సింగం మీ వెంటనే ఎప్పుడు ఉంటాడు. ఇంకెవరన్నా లైక్ చేయకుండా చూస్తే ఫాస్ట్ గా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మర్చిపోద్దు లిటిల్ సింగం.